ఏపీలో కొనసాగుతోంది మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలో కౌంటింగ్ జరుగుతోంది. కొవ్వూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇక నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. సుళ్ళూరుపేట, కనిగిరి మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అయితే 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్కు అనుమతి ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఎక్కడైనా రీకౌంటింగ్ ఏమైనా జరుగుతున్నాయా? లక్ష్మి, అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో 4 మున్సిపాలిటీల పరిధిలో 98 వార్డులు ఉండగా 98 వార్డుల్లో కూడా 52 వార్డులకి మొన్న 15వ తేదీ జరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది, నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నాయుడుపేట మున్సిపాలిటీ ఇప్పటికే వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 2 వార్డుల్లోనే ఎన్నికలు జరగడంతో ఈ 2 వార్డుల్లో కూడా వైసీపీ దాదాపుగా కూడా 600 మెజార్టీతో ఒక వార్డులో, మరో వార్డులో 175 ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది. మరోవైపు ఆత్మకూరు పట్టణం పరిధిలో తీసుకుంటే దాదాపుగా కూడా 7 డివిజన్లలో ఇప్పటికే వైసీపీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. 6 డివిజన్లలో గెలిచినటువంటి పరిస్థితి. వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా దాదాపుగా తీసుకుంటే వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే 7 మున్సిపాలిటీలు, 7 వార్డులను కూడా వైసీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ 4 మున్సిపాలిటీల్లో కూడా ప్రస్తుతం అయితే 2 మున్సిపాలిటీల్లోనే ఎక్కువ శాతం కూడా పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. అటు ఆత్మకూరు గాని వెంకటగిరి గాని ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే పోటాపోటీగా ఎన్నికలు జరగడంతో ఇక్కడే కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా రీకౌంటింగ్ పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాదాపుగా కూడా మధ్యాహ్నం అంటే 12:30 నుంచి 12:30 గంటల లోపలే దాదాపుగా కూడా ఎవరైతే గెలుస్తారనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నాయుడుపేటకి సంబంధించి వైసీపీ కైవసం చేసుకోవడంతో అక్కడ చైర్పర్సన్ అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. దీపిక అనే మహిళను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆమెనే మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సూళ్లూరుపేట కూడా దాదాపు వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా మున్సిపల్ చైర్పర్సన్ ని ప్రకటించే అవకాశాలు కాసేపట్లోనే ఉన్నాయి. మరోవైపు ఆత్మకూరులో ఇప్పటికే మనం చూసాం వరుసగా కూడా వాళ్ళు ఏదైతే వైసీపీ వరుస విజయాలు సాధిస్తుండటంతో అక్కడ కూడా దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరోవైపు వెంకటగిరి మాత్రం కాస్త వివాదంలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక వర్గానికి దాదాపుగా కూడా అవకాశాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ఓ వర్గం చెప్తుండగా, మరో వర్గం మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తమకు సపోర్ట్ చేశారని చెప్పి మరో వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎవరు చైర్పర్సన్ అవుతారనే దాని మీద మాత్రం ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి పోలింగ్ సర్వేలు చూస్తే, ఏదైతే కౌంటింగ్ సర్వేలు చూస్తే దాదాపుగా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మొదటిసారిగా లెక్కించారు. ఆ తర్వాత బాక్సులని కూడా, బాక్సుల్లో ఉన్నటువంటి ఓట్లని వరుసగా తీసి 25 బ్యాలెట్ పేపర్ల లెక్కన సపరేట్ గా కూడా కౌంట్ చేసి దాదాపుగా కూడా 1000 ఓట్లను ఒకేసారి కౌంట్ చేసే విధంగా